పాల్గొనేందుకు స్టూడియోలో సుధాకర్ రెడ్డి గారు, పాత్ర సుధాకర్ రెడ్డి గారు, మాజీ చీఫ్ విప్ ఉద్యోగుల సంఘ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు. సుధాకర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. ఇక మనతో లైవ్లో డిస్కషన్లో పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు, డక్కన్ కానకల్ పొలిటికల్ బ్యూరో చీఫ్ గౌరీశంకర్ గారు కూడా మనతో ఉన్నారు. గుడ్ మార్నింగ్ గౌరీశంకర్ గారు. గౌరీశంకర్ గారు, నేను సుప్రీంకోర్టు రాష్ట్రాలకి లేఖ రాసింది అంటూ కూడా ఉంది, 50% దాటొచ్చా, రాష్ట్రాలకు అధికారం ఉందా అన్నట్టు. రిజర్వేషన్ల విషయంలో చాలా కాలంగా 50% కన్నా దాటకూడదు, సీలింగ్ ఉంది అనేటువంటి దాని మీద అనేక సందర్భాల్లో తమిళనాడు ప్రస్తావించారు. తమిళనాడు చేసింది కదా, మీకు ఎందుకు చేసుకోకూడదు అనేటువంటిది ఉంది. మన దగ్గర కూడా గిరిజన రిజర్వేషన్లు కానీ, లేకుంటే ఇంకా ఇతర రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కూడా పెండింగ్లో ఉంది, అది కేంద్రం చేతిలో ఉంది అని అంటూ వచ్చింది. కానీ వాళ్ళ రాష్ట్రాలే పెంచుకోవచ్చు అనే దగ్గరికి ఉంది, దాంట్లో పెంచుకునే అవకాశం ఉందా లేదా అంటూ సుప్రీంకోర్టు కూడా దాంట్లో పిల్లేస్తే, దాంట్లో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకి లేఖ రాసింది అనేటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. డెఫినెట్లీ ఇది ఒక చాలా పెండింగ్ ఇష్యూ ఉంది మనకి. ఇంకా ఈ రిజర్వేషన్స్ ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి? స్టార్టింగ్లో 10 ఏళ్ళు కంటిన్యూ చేద్దాం అనుకున్నా కంటిన్యూ అవుతా ఉంది. ఏ పొలిటికల్ పార్టీ కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మళ్ళీ ఆ రిజర్వేషన్ తేరు, రిజర్వేషన్ తీసేయాలి అని కానీ ఇంకా కంటిన్యూ చేయాలి అని దాని మీద కామెంట్ చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పొలిటికల్ పార్టీ కంటిన్యూ చేయాలనే ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అయిపోయింది అక్కడ. ఇన్ని రోజుల నుంచి రిజర్వేషన్ చేసినా కూడా లాభం ఏంటి? అసలు రివ్యూ చేసుకోవాలి ఫస్ట్, మనకు రిజర్వేషన్ చేసినందుకు లాభం అయిందా లేదా. లేదు అంటే ఇంకా కంటిన్యూ చేయాలి, కంటిన్యూ చేయాలంటే ఇంకా ఎన్ని రోజులు చేయాలి? ఎందుకంటే దీని నుంచి చాలా టాపిక్ వస్తారు మనకు. మనం ఎవరైనా పేద విద్యార్థులు ఉన్నారు కానీ కులంలో ఉన్న వాళ్లకు ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ, మనకు ఒక ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్, మంచి మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి మళ్ళీ మన మామూలుగా నార్మల్గా ఉన్న ఇతర కులాలతో సైద్యంగా వాళ్ళకి అందరికి పైకి రావాలని చూసే పద్ధతిలో యాక్చువల్ రిజర్వేషన్స్ పెట్టారు. కానీ అది దాని ఒక ఓవరాల్గా భారతదేశంలో రివ్యూ చేయాలి ఈ రిజర్వేషన్ సిస్టమ్ని. ఎందుకంటే ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి, చేసి ఇప్పుడు ఇప్పటిదాకా చేసిన రిజర్వేషన్స్ నిజంగా బెనిఫిట్ అయిందా లేదా, అయితే ఎంతవరకు అయింది, ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఒక పొలిటికల్ విపరీతంగా కంటిన్యూ చేయాలి. ఇంకా కొత్త కొత్త కులాలు యాడ్ చేస్తున్నారు. ఒకవైపు ఏమో మనం రాష్ట్రము నంబర్ వన్ అని మనం చెప్పుకుంటాము, దేశం నంబర్ వన్ అని, ప్రపంచంలోనే చాలా అద్భుతమైన దేశము, మనం చాలా సాధించినామని చెప్తా ఉంటాము. మళ్ళీ ప్రతిదానికి ఎలక్షన్ రాగానే మళ్ళీ అన్ని బ్యాక్వర్డ్ క్లాసెస్, ఈ బ్యాక్వర్డ్ ఈ ఎస్సీ ఎస్టీ ఈ దీని మీద మళ్ళీ ఆధారం ఉంటారు. కాబట్టి డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్స్ గవర్నమెంట్ అన్ని రివ్యూ చేసుకొని సోషల్లీ వీళ్ళు ప్రోగ్రెస్ అయినారా లేదా, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు వీళ్ళందరికీ ఎవరికి రిజర్వేషన్ చేసి ఎంతవరకు అయింది అవి రివ్యూ చేసుకొని ఎంతవరకు ఎక్స్టెండ్ చేయాలి, వాళ్ళకి బెనిఫిట్స్ ఇప్పటికీ ఇచ్చిన బెనిఫిట్స్ చాలుతున్నాయా చాలాయా, ఇంకా బెనిఫిట్ అడిషనల్ ఇవ్వాలనా చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఎస్సీ ఎస్టీలలో కూడా కోట్లు సంపాదించుకొని మంచి మంచి పొజిషన్లో ఎంపీలు అయినా, ఎమ్మెల్యేస్ అయినా, మినిస్టర్స్ అయినా, అంతే ఇంకా వాళ్ళు కంటిన్యూ చేయాలా రిజర్వేషన్ పాలసీ వాళ్ళకు, అది కూడా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే రిజర్వేషన్లా మనకు ఎస్సీ ఎస్టీలు ఒకటే కాదు, ఈవెన్ పేద బ్రాహ్మిన్స్లో చాలా బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వేరే ఇతర కులాలు వీరశైవులలో ఉన్నారు, మన వైశ్యాస్లో ఉన్నారు, ప్రతి ఒక్క కులర్ మునుర్గాప్లో ఉన్నారు. కాబట్టి అలా బ్యాక్వర్డ్ ఎకనామిక్ క్రైటీరియా తీసుకొని చేయాలా, లేకుంటే ఉట్టే కులం పేరు మీద మనం కంటిన్యూ చేయాలని కూడా ఆలోచన చేసుకోవాలి. దిస్ షుడ్ బి ఏ బ్రాడ్ రివ్యూ, ఒకటి మన భారతదేశంలోనే రివ్యూ చేయవలసి వస్తుంది ఈ రిజర్వేషన్ పైన. రైట్, సుధాకర్ రెడ్డి గారు, అంటే రిజర్వేషన్లు అనేటువంటిది అసలు ఇప్పుడేమో గౌరీ గారు మౌలిక ప్రశ్నలు లేవనెత్తారు. అంటే రిజర్వేషన్లు 70 సంవత్సరాలు ఇవాళ మనం స్వతంత్ర 75వ స్వతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకోవాలనే నిర్ణయం తీసుకుని నిన్న వీడియో కాన్ఫరెన్స్ ప్రధానమంత్రి గారు నిర్వహించారు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వెనకబడి ఉన్నారన్న కానీ కొత్త కులాలు, వెనకబడిన కులాలు ఇంకా కొత్తవి కూడా రిజర్వేషన్లకు యాడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. యాడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంటే 50% రిజర్వేషన్ల యొక్క పరిధి ఏదైతే ఉందో, పరిమితి, సారీ, ఆ పరిమితి దాటాల్సి వస్తుంది. కాబట్టి ఆ దాటాలి అన్నప్పుడు ఆ అధికారం కేంద్రానికి ఉందా, రాష్ట్రానికి ఉందా, ఎవరైనా చేసుకోవచ్చా, ఎవరు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో చేసుకోవచ్చా అనేటువంటి చర్చ చాలా కాలంగా ఉంది. మనం చూస్తున్నాం మన రాష్ట్రం కూడా గిరిజన రిజర్వేషన్లు పెంచే విషయంలో, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు పెంచే విషయంలో మనం అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది, అది కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది అని. కానీ కేంద్రమే రాష్ట్రాలు ఎంతైనా పెంచుకోవచ్చు అనేటువంటి అధికారం రాష్ట్రాలకు ఇచ్చేస్తుంది అనేటువంటిది. సరే, గౌరీ గారు ప్రశ్నించేదేమో అసలు 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కొత్త కులాలు యాడ్ అవుతున్నాయి తప్ప ఉన్న కులాలు అసలు రిజర్వేషన్లు ఎత్తేసేయాల్సిన పరిస్థితి రాకపోగా కొత్తగా
ఇంకా ఎనగబడ్డ కులాలు కొత్తవి ఇవాళ తెర మీదకి వస్తనే వాళ్ళని కూడా దాంట్లో చేర్చడం ద్వారా బీసీఏ లోనో బీ లోనో బీసీ రిజర్వేషన్లు కొన్ని ఎస్సీ గిరిజన రిజర్వేషన్లో ఎస్టీ రిజర్వేషన్లు కొన్ని చేర్చాల్సిన పరిస్థితి వచ్చింది. దేశం అభివృద్ధి వైపు నడుస్తుందన్న కానీ సామాజికంగా అణచివేత గురిగా పడ్డ వర్గాలు ఇంకా ఉన్నాయి అని 70 సంవత్సరాల తర్వాత కొత్తగా గుర్తిస్తున్నారు. ఆ వర్గాలను కొత్తగా గుర్తించి రిజర్వేషన్లో చేరుస్తున్నటువంటి చేర్చాల్సిన అవసరం ఒకటి ఉంది అనేటువంటిది. ఈ రెండోది రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళు అనుభవిస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు లేకుంటే ఆర్థికంగా బాగా పెట్టుబడిదారులుగానో పారిశ్రామికవేత్తలుగానో ఉంటే వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగ విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు అవసరమా, దానికి క్రిమిలేయర్ కూడా పెద్ద చర్చ ఉంది. కానీ ఈ కొంత మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు కొద్దిగా ఇదంతా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్, రాజకీయంగా అందరూ యూనిటీగా ఉంటేనేమో రాజకీయంగా ఒక ఐక్య నిర్ణయం తీసుకోలేరు. మనం చూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లులు కానీ ఇట్లాంటివి కానీ ఇవన్నీ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొంత ఇటువంటివి కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయనేటువంటిది అయితే ఉంది. సుప్రీంకోర్టు కూడా ఇవాళ మళ్ళీ రాష్ట్రాలని ఈ తేనె తొట్టు కలిపినట్టుగా ఇవాళ రాష్ట్రాలకి అభిప్రాయాలు అడుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 నుంచి. వచ్చినప్పటి నుంచి కూడా ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశం ఏంటంటే 10 సంవత్సరాల వరకు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు ఏవైతున్నాయో అంబేద్కర్ ఒక అంచనా వేశారు, 10 సంవత్సరాలు నిజంగా చిత్తశుద్ధిగా పనిచేస్తే భవిష్యత్తులకు రిజర్వేషన్ అవసరం ఉండకపోవచ్చు అవసరం ఉండదు అనేటువంటి భావనతోటి 10 సంవత్సరాలు అనేటువంటి మాట పొందుపరిచాడు. కానీ ఏదైతే అంబేద్కర్ ఆలోచన చేసిండో ఆలోచన చేసిన వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత కూడా వారు ఆ విధమైనటువంటి మార్పు రాలేదు. కాబట్టి దాన్ని కంటిన్యూస్గా కొనసాగుతూ వస్తుంది. గౌరీ అన్నట్టుగా ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఓట్ బ్యాంక్ రాజకీయం కాబట్టి అందరూ కూడా కొనసాగించాలనేటువంటి కదురుపంతో చూస్తూ వస్తున్నాం. యూపీఏ కానీ ఎన్డీఏ కానీ ఏదైనా కానీ కొనసాగుతూ వస్తుంది. కానీ దీంట్లో మౌలికంగా ఏమిటి అని అంటే మనమైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాన్నే పొందుపరుస్తూ ఎందుకంటే రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కు ప్రకారంగా ఎవరైతే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదిక మీద దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలని మనం ప్రతిపాదించాం. మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రం ఏర్పడగానే వారికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి తదనుగుణ్యంగా ఎందుకంటే ముస్లింలు ఇంత శాతం ఉన్నారు, ఇగో బీసీలు ఇంత శాతం ఉన్నారు, ఇగో ఎస్సీలు ఇంత శాతం ఉన్నారు, ఎస్టీలు ఇంత శాతం ఉన్నారు అనేటువంటి ఒక దృక్పథంతో వారి యొక్క శాత ప్రాతిపదిక మీద జనాభా ప్రాతిపదిక మీద వారికి రిజర్వేషన్లు కావాలి. కానీ గౌరీ ఇప్పుడు మౌలికంగా లేవనెత్తినటువంటి అంశం ఏమిటంటే అసలు అవసరమా లేదా అనేటువంటి ఒక అంశం ఒకటి. ఆర్థికంగా బలపడినటువంటి వర్గాలకు కూడా ఇంకా రిజర్వేషన్లు కొనసాగించాలనా అనేటువంటి ఒక అంశం కూడా వస్తుంది. అందుకొరకు ఇవన్నీ సమీక్షించాలి. అందుకొరకే రాష్ట్ర అభిప్రాయాలు సేకరిస్తుంది కాబట్టి సుప్రీంకోర్టు, రాష్ట్రాలు కూడా బాగా చర్చ చేయాలి. కేవలం నామమాత్రంగా మేము పంపిస్తున్నాము అనేటువంటి మాట కాకుండా రాష్ట్ర ప్రభుత్వ హయాంలు తప్పకుండా ఈ రిజర్వేషన్లు ఎంతవరకు ఉండాలి, ఏ ప్రాతిపదిక మీద ఉండాలి అనేటువంటి ఒక అంశం మీద చర్చ చేసి ఒక మౌలికంగా అంగీకారానికి వచ్చి దాన్ని మనం సుప్రీంకోర్టుకు పంపినట్టయితే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఒక నిర్ణయం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏదైతే అదే కానీ అనేటువంటి ఒక ధోరణితో ఉంటే మాత్రం ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు బీజేపీ పార్టీలు పాలిత రాష్ట్రాలలో ఉన్నది కాబట్టి వాళ్ళు మౌలికంగా ఒకటే అభిప్రాయాన్ని పంపుతూ అంటారు. వాళ్ళ రాష్ట్రంలో ఏమున్నది అనేటువంటి ఒక అభిప్రాయం వెలిపించారు. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో సామాజిక సమీకరణలు వేరే ఉంటాయి, ప్రజలు మీరేందాకన్నట్టు జనాభా ప్రాతిపదిక ఒకచోట ఎస్టీ ఇప్పుడు మన దగ్గర ఉంది, ఆదిలాబాద్ లో ఆదివాసీలు ఎక్కువ ఉంటారు, ఇంకో చోట ఇంకోళ్ళు బీసీలు ఎక్కువ ఉండొచ్చు ఇట్లా. కరెక్ట్. ఇప్పుడు చూడండి మనం ఖమ్మం జిల్లాలో చూడండి, ఖమ్మం జిల్లాలో ఆనాడు మొత్తం రిజర్వేషనే ఉండేది ఎస్టీలకు. కానీ ఇప్పుడు ఉండేటువంటి యొక్క ప్రాతిపదిక మీద జనాభా ఓసీల యొక్క జనాభా ఎక్కువ ఉన్నది, బీసీల యొక్క జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి ఆడ ఎప్పటికీ కొట్లాటనే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మొత్తం ఖమ్మం జిల్లా అంతా కూడా రిజర్వేషన్ అయిపోయింది, ఇక మాకెందుకు మా మనగడెక్కన్నది అనేటువంటి ఒక మాట వస్తుంది. అందుకొరకు ఏ ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఉండాలి అనేటువంటిది మౌలికంగా సూత్రీకరణ చేయాలి. తర్వాత ఆర్థికంగా బలపడినటువంటి వర్గాలకు కొనసాగించాలన్నా లేదా అదేవిధంగా మీరు అన్నట్టుగా క్రిమిలేయర్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని కూడా ప్రస్తావించాలి. వీటన్నిటి కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలి తప్ప
ఏదో నిర్ణయం చేసినాము అనేటువంటి ఒక మాట ఎందుకంటే ఎవరిని ఏమంటే ఏమవుతుందో అనేటువంటి తోటి ఆ విధంగా కొనసాగుతూ వస్తుంది. అందుకొరకే జర్నలిస్ట్ కాబట్టి మా గౌరీ మంచి అని చెప్పగలిగింది కానీ మాట వంటల్లో మేము చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఎవరేమంటామో బయటకు వచ్చిన తర్వాత ఆ వర్గం వల్ల వచ్చి సుధాకర్ రెడ్డి ఇట్లా అభిప్రాయం ఎట్లా చెప్పగలుగుతాడు అనేటువంటి ఒక మాట వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ అభిప్రాయాలు కాకుండా అందుకొరకే ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా రాజకీయ భావాలు లేకుండా అందరు కూడా మంచి ఉన్నత ప్రమాణాలతో ఉన్నటువంటి వారితో ఒక కమిటీ వేసి వారి సమీక్ష చేసి తదనుగుణంగా ఆ కమిటీ అభిప్రాయాలు పంపినట్టయితేనే న్యాయం జరిగేటువంటి ఒక అవకాశం ఉంటుంది తప్ప లేకపోతే యథావిధిగా కొన